చేయించింది ఇప్పుడు జరుగుతుంది. చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు గర్విస్తున్నాం. జిల్లాలో ఉన్న 3000 పైచిలుకు స్కూల్స్ గాను మొదటి విడతలో 1066 స్కూల్స్లో ఈ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్కి నెక్స్ట్ 15-20 డేస్లో ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని అన్ని సదుపాయాలతో కూడిన పాఠశాలలను సంసిద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి స్కూల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా పిల్లలు బడి బయట ఉండకూడదు అనేది అందరి ఉద్దేశం. ఇప్పుడు ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని ఇళ్లలోనే ఉండి వారు పాఠాలు చదువుకునేలాగా దూరదర్శన్ ద్వారా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వెహికల్స్ మౌంటెడ్ ఆడియో వీడియో విజువల్స్తో కూడిన వెహికల్స్ కూడా మనం చాలా చోట్ల గ్రామాల్లో పంపించడం జరుగుతుంది. బ్రిడ్జ్ కోర్సెస్ లాంటివి కూడా మనం కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా పిల్లలు ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని వారి ఆరోగ్యాన్ని, ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యాన్ని కూడా వారు చెప్పేలాగా అవగాహన కల్పించాలనేది కూడా మన డిఈఓ గారికి, పీవైఎస్ఎస్ఐ గారికి సూచించడం జరిగింది. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా ఈ కరోనా ఐఈసీ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది. వారు ప్రజల్ని చైతన్యపరిచి మాస్క్ యొక్క ఇంపార్టెన్స్ను, సామాజిక దూరం ఎలా పాటించాలి, అలాగే కరోనా బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అనే దాని పట్ల, జనరల్ హెల్త్ కండిషన్స్ గురించి, ఇప్పుడున్న సీజన్ ప్రకారం ఫేవర్స్ అవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న అన్ని కోవిడ్ కేర్ కేంద్రాల గురించి, ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ గురించి కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా డిస్ట్రిక్ట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కూడా వాటిని మెరుగుపరుస్తూ రాబోయే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తుంది. బడి ఏడు పిల్లలందరూ కూడా స్కూల్స్లో చేరేలాగా, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో చేరేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ నాడు నేడు కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ అడ్మిషన్స్ పెరుగుతాయనే నమ్మకం మాకుంది. ఈ స్కూల్స్ యొక్క రూపురేఖలు మారడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా అందరినీ కూడా కార్పొరేట్ విద్యని గవర్నమెంట్ స్కూల్స్లోనే అందించేలాగా, పిల్లలందరూ కూడా ఇక్కడే చేరి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ కొట్టుకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుబడతారని